హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేయండి సో తర్వాత ఎగ్జామినేషన్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఆలోచించండి సో ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్ వస్తే అప్లై చేయడానికే మీకు అర్హత ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగాలని వదులుకోవద్దు ఏపీ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు వాచ్ చేయండి వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నాన్ టీచింగ్ స్టాఫ్ మనకు ఉత్తరప్రదేశ్ నుండి అదేవిధంగా అస్సాం నుండి రెండు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఈ అస్సాంకి వచ్చేసి థర్టీ ఎయిత్ జూన్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించి మాత్రం ఫిఫ్టీన్త్ జూలై వరకు అవకాశం అనేది ఇచ్చారు సో దీన్ని కంప్లీట్గా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు సో నేను ఒక ఒక నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు రెండో నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి సో మనం డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిది రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు సో ఈ తొమ్మిది రకాల ఉద్యోగాలలో మీకు ఉపయోగపడే ఉద్యోగాలు అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సో ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి సో ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కు ఎలాంటి ఫీజు అనేది లేదు ఓబీసీ మరియు జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్ స్కిల్ టెస్టు అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ద్వారానే సెలెక్షన్ అనేది ఉంటుంది సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఉత్తరప్రదేశ్ కానీ అస్సాంలో కానీ పోస్టింగ్ అనేది ఇస్తారు సో మనకు దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా మీకు ఇక్కడ కింద డిస్క్రిప్ కింద లింక్ ఉంటుంది డైరెక్ట్ లింక్ ఇస్తాను దానికి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఒకసారి క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లకు వచ్చేసి బ్యాచలర్ డిగ్రీతో పాటు వన్ ఇయర్ అనేది మీకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలకి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ అంటే బీటెక్ వాళ్ళు కానీ లేకపోతే బీఎస్సీ వాళ్ళు కానీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ బీకామ్ వాళ్ళకైతే అర్హత అనేది ఉండదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు టెక్నీషియన్ గ్రేడ్కి సో మనకు అసిస్టెంట్ గ్రేడ్కి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మాస్టర్స్ డిగ్రీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది బ్యాచిలర్ డిగ్రీ మాత్రం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ పర్సెంట్ మార్క్స్తో పాటు వన్ ఇయర్ అడ్మినిస్ట్రేటివ్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీని చేపట్టినప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోండి ఇలాంటి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది లేదు ఒకవేళ మీరు షార్ట్లిస్ట్ అయ్యి మీకు హాల్ టికెట్ వచ్చినట్లయితే అప్పుడు ఆలోచించండి ఎగ్జామినేషన్కి వెళ్ళాలా వద్దా అనేది కాకపోతే జాబ్ అనేది అందరికీ ముఖ్యం కాబట్టి ఏ చిన్న జాబ్ అయినా కూడా ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో వదులుకోకండి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్